జనసేనానికి జనసేన పార్టీకి పాట రాయటం ఆ ఎక్స్పీరియన్స్ గురించి అది చాలా చాలా మంచి సాహిత్యం మధ్య నేను రాసిన వాటిల్లో అది ముందు విందాం అంజనాదేవి నోముల పంటగా జనించిన ఇతనేవో పండుగ అర్క సమాన పరాక్రమ ఘనుడు ఊహాతీత శక్తి సంయుడు శౌర్యధైర్య సంతులిత హృదయుడు ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు ఇతడు అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెనుగర్జనే తనై వస్తున్నాడడిగో మన యోధుడు ఇతడు సో ఇది పాట అనమాట సాకి దీన్ని నేనేం చేశానంటే టిపికల్గా పొలిటికల్ పాట అనగానే వాడే భావజాలం కానీ పదాలు కానీ కాకుండా కొత్తగా ట్రై చేసాం కొత్తగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన్ని ఆంజనేయ స్వామిని కంపారిజన్ చేస్తూ చేశాను అన్నమాట పాట మొత్తం అలానే చేశాను సో అంజనాదేవి నోముల పండుగ జనించిన ఇతనే పండుగ ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ అంజనాదేవి అలానే పవన్ కళ్యాణ్ గారి అమ్మగారి పేరు కూడా అంజనాదేవి సో అండ్ ఈయన ఈయన సెలబ్రేట్ చేసుకుంటాం మనం పవన్ కళ్యాణ్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం అందుకనే జనించిన ఇతనే ఓ పండుగ అంజనాదేవి నోముల పంటకు జనించిన ఇతనే ఓ పండుగ అర్క సమాన పరాక్రమ ఘనుడు సూర్యుడ సూర్యుడంత పరాక్రమం తేజస్సు అక్ర అర్క సమాన పరాక్రమ ఘనుడు ఊహాతీత శక్తి సంయుతుడు ఊహకందనంత శక్తి ఉన్నవాడు ఆంజనేయుడు కూడా అంతే ఆంజనేయుడికి ఇంత శక్తి ఉందని తెలియదు అనమాట ఊహాతీతమైన శక్తి సముద్రమైనా లంఘిస్తాడు జస్ట్ ఆయనకి పెట్టాలి ఊహాతీత శక్తి సంహితుడు శౌర్య ధైర్య సంతులిత హృదయుడు శౌర్యము ధైర్యం రెండు సమపాడులో కలిసిన హృదయం ఉన్నవాడు ధీరుడితడు అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెనుగర్జనేతనై వస్తున్నాడు అరివర్గాలు అంటే శత్రువర్గాలకి భయోత్పాతం కలిగించే పెనుగర్జన సో అది ఆయన అవి మనం చూసాము అవన్నీ ఊహిస్తూ రాశాను అనమాట దాంట్లో లైను హుక్ లైను ఎగిరే జెండా పొగరు ప్రజలకు అందిస్తాడు గెలిచే జెండా తన యుద్ధం ప్రకటించాడు అని రాశాను అనమాట ఈ ఎగిరే జెండా పొగరు అనేది ఆయన ఎక్కువసార్లు కోట్ చేసేది ఆ ఎగిరే జెండాలో ఉండే పొగరు ప్రజలకు అందిస్తాడు గెలిచే జెండా తానే యుద్ధం ప్రకటించాడని రాశాను మామూలుగా ఇప్పుడు మన మహాభారత యుద్ధంలో కూడా జెండాపై కపిరాజు సో ఆ జెండా మీద ఆంజనేయ స్వామి ఎగరడం అది విజయానికి అసలు మొదటి మెట్ అనమాట సో అలా ఎగిరే జెండా తానే యుద్ధం ప్రకటించాడని చేశాను అది బాగా చాలా మంచి ప్రశంసలు వచ్చాయి ఈ పాట చాలా చాలా బాగా రాశానని చాలామంది మెసేజ్ చేసి చెప్పారు ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాతోటి రైటర్స్ చాలా మంది చెప్పారు చాలా అద్భుతంగా రాసావు బ్యూటిఫుల్గా రాసావు మన బోస్ గారు చంద్రబోస్ గారు కూడా ఆయన వాయిస్ నోట్ చేశారు చాలా ఫెంటాస్టిక్గా రాశారండి అద్భుతంగా ఉంది అనేసి ఎలా ఈ పాట రాసేటప్పుడు ఏమన్నా పవన్ ఏమైనా కలిసారా ఆయన నేనేం కలవలేదు ఇది యాక్చువల్లీ మన అజయ్ అని ఒక ఆయన సో ఆయన ఆయన ద్వారా చేశాను ఈ పాట కొంచెం అప్రోచ్ ఇలా చేద్దామన్నది కూడా కొంచెం ఆయనదే థాటు దాని ఇంప్లిమెంటేషన్ అది ఆయన నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవలేదు సాంగ్ రాసిన తర్వాత కూడా మీట్ అయ్యే అవకాశం రాలేదు లేదు కలిసే అవకాశం వస్తే బాగుంటుంది సో అదే సో బట్ పాట మాత్రం చాలా బాగా వెళ్ళింది అంటే సినిమాల్లో పవన్ యాక్ట్ చేసిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు అవకాశం రాలేదు వరకు రాలేదు బట్ ఆయన పెట్టిన పార్టీకి పాట రాసే అవకాశం వచ్చింది అవును సో ఇది ఎంట్రీ ఎంట్రీ లాంటిది అవును అవును నెక్స్ట్ సినిమాలకు కూడా అవకాశం నమ్మకం ఆయన సినిమాలకి తప్పకుండా నేను అంటే ఒకటేంటంటే నేను బాగా రా రాయగలుగుతానన్న నమ్మకం నాకు ఉంది రెండో థింగ్ మనం నిజంగా అసలు రా రాద్దామని మొదలుపెట్టినప్పుడు మన ఇమాజినేషన్లు ఎవరు ఉంటారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇలానే ఉంటుంది కదా అంటే ఎవరైనా ఇలాంటి పెద్ద స్టార్లకు రాయాలని కలలుగా అంటారు అది ఎలాగూ కళ అంటే దట్ ఈస్ ద డ్రీమ్ అది మనం ఎలాగూ చేయాలని అచీవ్ చేయాలని స్ట్రైవ్ చేస్తాం అవకాశం వస్తే నిలబెట్టుకోవాలని ట్రై చేస్తాం అంతే అయితే మన చేతిలో ఉండవు మనకి రావాలి అవకాశం అవకాశం రావాలి